హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్తో సమానంగా జిల్లాలలోనూ క్రికెట్ అభివృద్ధి కోసం డిస్ట్రిక్ట్ క్రికెట్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేశారు. ఉప్పల్లో 250 మంది బోటింగ్తో అంతర్జాతీయ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పాలని హెచ్సిఏ అధ్యక్షుడు అర్శినపల్లి జగన్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే హైదరాబాద్ పరిసరాల్లో 4 శాటిలైట్ అకాడమీలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఓటు హక్కు కోల్పోయిన 57 క్లబ్లపై సస్పెన్షన్ను ఎత్తివేశారు. బీసీసీఐ సమావేశాలకు రొటేషన్ పద్ధతిలో అధ్యక్ష కార్యదర్శులు వెళ్లేందుకు మీటింగ్లు అంగీకరించారు.